అడవుల జిల్లా ఆదిలాబాద్లో కారు స్పీడ్కు బ్రేకులేస్తున్నాయి అసమ్మతి రాజకీయాలు. సిట్టింగ్లకు ఫిట్టింగ్ పెట్టేందుకు కొందరు ఆశాభావులు కత్తులకు పదును పెడుతున్నారు. నేతల మధ్య సయోధ్యకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా దారికి రావడం లేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 10కి 10 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఆదిలాబాద్లో వరుసగా గెలుస్తున్న జోగురామన్న తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాల్లో బిజీ అయిపోగా, తగ్గించడం కోసం సొంత పార్టీలో కొంతమంది పరోక్ష విమర్శల దూకుడు పెంచారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మనీషా, ఎమ్మెల్యే జోగు రామన్నకు మధ్య మున్సిపల్ ఎన్నికల నుంచే విభేదాలున్నాయి. మనీషా ఆమె భర్త పవన్ రావులు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనంటున్నారు. ఇక ఉద్యమ నాయకుడు, పార్టీ సీనియర్ నేత గోవర్ధన్ రెడ్డి అలాగే లోక భూమారెడ్డి టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆదిలాబాద్లో టికెట్ వార్ మరో రేంజ్లో సాగుతోంది. ఇక బోధ్ నియోజకవర్గంలోనూ 3-4 తాము సైతం అంటున్నారు. మాజీ ఎంపీ గొడెం నగేష్ అలాగే జడ్పీటీసీగా ఉన్న అనిల్ జాదవ్ బరిలో దిగాలని ప్రయత్నాలు మొదలుపెట్టారన్న టాక్ ఉంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంపీపీలకు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అసహనంతో రగిలిపోతున్నారట. గతంలో ఎంపీగా పనిచేస్తున్న నగేష్ ఈసారి బోధ్ నుంచి బరిలోకి దిగడం కోసం గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారని అదే పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ సైతం సిట్టింగులపై మంచి అభిప్రాయం లేదన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేలపై కొంతమంది సీనియర్లు గురుగా ఉన్నారు. ముధోల్ విషయానికొస్తే ముందు నుంచి టీఆర్ఎస్లో ఉన్న వేణుగోపాలాచారి ఈసారి తమ అదృష్టాన్ని ముధోల్ నుంచి పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యారట. దానికి అనుగుణంగా అన్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత జనంలో ఉందంటూ సొంత పార్టీ నేతలే ఎప్పటికప్పుడు అగ్గిరాజేస్తున్నారట. ఇక నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీకి చెందిన వారిలో సీనియర్లు మంత్రితో విభేదించలేక, కలిసి పనిచేయలేక సైలెంట్గా ఉన్నారట. టికెట్ కోసం బీసీ అయిన సత్యనారాయణ గౌడ్, శ్రీహరిరావు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. గతంలోనే శ్రీహరిరావు బాగా ప్రయత్నం చేసినా అధిష్టానం అభిప్రాయాన్ని గౌరవించామని చెప్పుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తీ, మున్సిపల్ చైర్మన్ తీరు, మంత్రి వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అంతేకాకుండా అధిష్టానం సైతం ఆరా తీయడం మంత్రిపై తీవ్ర ప్రభావం చూపిందనేది సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నమాట. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, నియోజకవర్గం నాదే, ఎమ్మెల్యే టికెట్ నాదే అంటున్నారు. లేదు, ఈసారి ఇదిగో నేనున్నానంటూ ఓ యువ నాయకుడు సిట్టింగ్కి ఈసారి ఫిట్టింగ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. దీనికి తోడు ఓ ఐఏఎస్ సైతం పదవీ విరమణ తర్వాత ఖానాపూర్ టికెట్తో వస్తారని ప్రచారముంది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలతో రేఖా నాయక్ రగిలిపోతున్నారట. ఇక మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలున్నాయి. అందులో బెల్లంపల్లి టికెట్ను గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ ఆశిస్తున్నారు. ఈయనకు బాల్క సుమన్ ప్రధాన అనుచరుడుగా పేరుంది. పోయిన ఎన్నికల్లో సైతం తనకే టికెట్ వస్తుందని భావించారు. రాకపోవడంతో నిరాశ చెందారు. ఈసారి టికెట్ రావడం పక్కా అంటూ మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ చాప కింద నీరులా ఆశావాల సంఖ్య పెరుగుతోంది. ఇక చెన్నూరు నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుమన్ రాగానే పాత నేతలకు చెక్ పెట్టి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేశారు. పాత నేతలంతా ఆయనపై గుర్రుగా ఉన్నారు. సీనియర్లు, మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ కుమార్ ఆయన నియోజకవర్గానికి చెందినవారే. ఎమ్మెల్సీగా తనకు అవకాశం రాకపోవడంతో బాల్క సుమన్ పాత్ర ఉందంటూ ఆయన తన అనుచరుల వద్ద వాపోతున్నారట. ఎన్నికల్లో ఆయన సుమన్కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయని చర్చ లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యే ఓదేలు కారు దిగి హస్తం పార్టీలో చేరడం పార్టీలో అంతర్గతంగా వార్కు నిదర్శనం. అందుకే చెన్నూరు పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి ఓటమి పాలైన కోవాలక్ష్మికి ఈ పరిణామాలు అసహనం తెప్పించాయి. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు కోవాలక్ష్మి. మరి ఆత్రం సక్కుకే టికెట్ ఇస్తే కోవాలక్ష్మి పరిస్థితి ఏంటన్నది కేడర్కు అర్థం కావడం లేదు. ఇక మిగిలింది సిర్పూర్. ఎమ్మెల్యే కోనప్ప, సీతయ్య ఎవ్వరి మాట వినడు అన్నట్లుగా పేరుంది కోనప్పకు. అయితే విఠల్ ఎమ్మెల్సీగా గెలవడం కోనప్ప వర్గంలో అలజడి మొదలైందన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు విఠల్ 300 కాపు సామాజిక వర్గం. ఈ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి తనను ఎమ్మెల్యేగా నిలబెడతారని విఠల్ భావిస్తున్నారు. కోనప్పకు చెక్ పెట్టడం కోసమే విఠల్ని ఇక్కడికి వ్యూహాత్మకంగా తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది.